थैंक यू ఇప్పుడు పెద్దలు ప్రీతం గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ గారు అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ రోజు చేవెళ్ళని చూస్తే చెమటలు పడుతున్నాయి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చేవెళ్ళలో తరలొచ్చిన ఈ ప్రజలను చూసి చెమటలు పోస్తూ ఏడబండాలో అర్థం కావట్లేదుగా ఈ రోజు చిల్లరన కొడుకులు ఎవరైతే గత 9 సంవత్సరాల నుంచి దళితుల మీద అడుగడుగుల అత్యాచారాలు చేస్తున్నారో ఆత్మ గౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో మా దళితుల భూములు కుంజుకున్న దున్నపోతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వారికి చిరమగీతం పట్టడానికి మా మల్లికార్జున్ ఖర్గే గారు ఈ గడ్డ మీదకి రాబోతున్నారు మిత్రులారా 9 సంవత్సరాలు మేము అడగలే దళితుల్ని ముఖ్యమంత్రి చేయమని మేము అడగలే మాకు 3 ఎకరాల భూమి ఇవ్వమని మేము అడగలే కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వమని ఏం అడగక ముందుకే పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇచ్చి పిచ్చోళ్లను చేస్తే దళితులంటే ఏమో అనుకుంటున్నారు ఈ ఎన్నికలలో తిప్పి కొడితే టీఆర్ఎస్ పార్టీ కారు బోల్త పడాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా దళితులంటే అరే ఏందిలే వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నట్టున్నారు దళితులు దళపతులుగా మారుతారు దండయాత్ర చేస్తారు ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేది కూడా ఈ దళితులే అని చెప్పి సమద్వారం తెలియజేస్తున్నాం మిత్రులారా గిదే పక్కన ఉంటుంది మా చంద్రవల్లి ఒక విలేజ్ మా చంద్రవల్లి దగ్గర మా దళితుల భూములన్నింటినీ 9 లక్షల రూపాయలకి ఎకరముకి చొప్పున తీసుకున్నారు తీసుకొని అమెజాన్ కంపెనీ వెల్స్పన్ కంపెనీ ఇటువంటి కంపెనీలకు దారాదత్తం చేశారు నేను అడుగుతున్న కేసీఆర్ ని నీ ఫామ్ హౌస్ ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కొంటాం 9 లక్షల రూపాయలకు ఎకరానికి నువ్వు ఎన్నిక సిద్ధంగా ఉన్నావా 9 లక్షల రూపాయలకు ఎకరం మేము తీసుకుంటాం మా దళితులకు ఇల్లు కట్టిస్తాం మా దళితులకు బడి కట్టిస్తాం నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే దళితులందరూ తరలొచ్చి నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నీ గల్లా బట్టి చొక్కా బట్టి తన్ని తరిమేయాలని చెప్పి ఈ సభ నుంచి ప్రశ్నిస్తున్నాం మిత్రులారా ఇక సమయం ఆసన్నమైంది ఈ రోజు ఒక మరి అమ్మని తీసుకుపోయి లాకప్ డెత్ చేస్తారు శీలం రంగయ్యని తీసుకుపోయి లాకప్ డెత్ చేస్తారు దళితుడు అనగానే పోలీస్ స్టేషన్లలో కేసులు లేకపోయినా ఎఫ్ఐఆర్ లేకపోయినా బెదిరిస్తే భయపడతారేమో అనుకుంటున్నారు మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం దళితులుగా మీరు తలెత్తుకొని తిరగండి మిత్రులారా మీ జోలికి ఎవరన్నా వస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక డిక్లరేషన్ ఇవ్వరు కాబోతుంది డిక్లరేషన్ లో ఒక 4-5 పాయింట్లు దళితులకు 4-5 పాయింట్లు గిరిజనులకు ఉండబోతున్నాయి ఇదే పూర్తి స్థాయిగా మా మేనిఫెస్టో అని అనుకోకండి మిత్రులారా మేనిఫెస్టోలో మమ్మల్ని ఎవరెవరైతే కలిసినరో మేనిఫెస్టోలో అన్ని అంశాలను చేరుస్తాం ఈ రోజు డిక్లరేషన్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు ఇచ్చిన బిస్కెట్లకో ఎంగిలి మెత్తులకో ఈ రోజు దళిత బంధు పేరు మీద మా నాయకులను సంతలో గుర్రాలను కొనుక్కుంటున్నారు మీరు ఇట్లా కొనుక్కోగలుగుతామని అనుకుంటున్నారేమో బిడ్డ మీరు దళిత బంధు ఎంతమందికి ఇస్తున్నారో ఎంతమందికి ఇవ్వట్లేదో మా వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్న దరిద్రులు దొంగలు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈ దొంగలను దరిద్రులను బట్టలు ఉడదీసి ఇదే చేవల చోరస్తాలో నిలబెట్టాల్సిన పని మీ అందరిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇక సమయం ఆసన్నమైంది త్వరలోనే మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ రాబోతున్నారు ఇక మన డిక్లరేషన్ విన్న తర్వాత ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గల్లా ఎగరేసుకొని తిరగండి ఇక టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇంట్లో గొంగడేసుకొని రాత్రి పడుకొని మిత్రులారా జై కాంగ్రెస్ జై భీమ్.